అలాగే పిఠాపురం భవిష్యత్తులో మంజూరు చేయబడతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో పిఠాపురం మొదటిసారి చెందాక ముందుగా చెప్పినట్టుగా పాడ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ, పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు అన్ని శాఖల సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధిని పదంలో నిలబెట్టడం కోసం త్వరలోనే పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థని ఏర్పాటు చేస్తా ఉన్నాం. పిఠాపురం సిహెచ్సికి రోజువారీగా వస్తున్న రోగుల సంఖ్యని మరి ఇక్కడ నెలవారీగా చేస్తున్న ఆపరేషన్లు బట్టి ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీని ద్వారా ఈ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది. దీని ద్వారా ఇక్కడ రక్త పరీక్ష ల్యాబ్ మరియు ఆధునిక స్కానింగ్ సదుపాయాలు మంజూరవుతాయి. దీని కొరకు 39.76 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. ఇది త్వరలోనే ఇది మంజూరు కాబోతుంది. ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. అలాగే సామాన్యులకి అందుబాటులో కళ్యాణ మండపాలు ఉండాలి అన్న ఆలోచనతో అతి తక్కువ రుసుముతో అతి తక్కువ డబ్బుతో ప్రజల కొరకు 2 కోట్ల అంచనా వ్యయంతో యూ కొత్తపల్లి మండలంలో కొత్తది నూతనంగా టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మాణానికి చర్యలు తీసుకోబోతున్నాం. అలాగే సెరికల్చర్ రైతుల యొక్క సమస్యల పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నాం. ఏపీ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హిందూపూర్ నుండి శాస్త్రవేత్తలతో కూడిన బృందాన్ని రప్పించాం. నిన్న రాత్రే మాట్లాడాం, ఈరోజు పొద్దున్నే ల్యాండ్ అయ్యారు. వాళ్ళు ఎందుకు ఈ సమస్య ఉందనేది వాళ్ళు పరీక్షలు చేస్తారు. అలాగే మన నియోజకవర్గంలో ప్రజలకు ఆహ్లాదకరమైన సుందర వాతావరణ కల్పన కొరకు నగర వనాలు ఎప్పుడు చుట్టుపక్కల పచ్చగా ఉండాలి, నగర వనం అభివృద్ధి కొరకు అనువైన స్థలాన్ని గుర్తించాం. 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపాం. మీకు నగర వనం ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. పిఠాపురం పట్టణంలో మరుగునీటి వ్యవస్థని చక్కదిద్దేందుకు ప్రణాళిక కింద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి 6 అనువైన ప్రదేశాల్లో 2 ఎకరాల 40 సెంట్ల భూమిని గుర్తించి భూసేకరణ ప్రక్రియకి చేపట్టాం. అలాగే గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామ విద్యార్థుల 9వ తరగతి చదవడానికి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారన్న విషయం నా దృష్టికి రాగానే ఎంపీ యూపీ చెందుర్తి గొల్లప్రోలు మండలాన్ని వచ్చే ఏడాది నుండి హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. ఆల్రెడీ మనం పూర్తి చేసిన పనులు